డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి గుంటూరులో జరిగినటువంటి సంఘటన రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చిలకలూరు పేటలో చల్లని రూపాయి గుంటూరులో చెల్లుతారని చెప్పి మన జగన్ మోహన్ రెడ్డి గారు దత్తత తీసుకున్నటువంటి రజనీ గారు చెల్లిగా దత్తత తీసుకున్నారు ఆయన ఆవిని ఆవిని గుంటూరు పంపించారు అక్కడ చెల్లట్లేదు అమ్మను ఇక్కడ చెల్లేట్లు నేను చేస్తానని అంటే జగన్ మోహన్ రెడ్డి గారు పులివెందుల రాజకీయాన్ని గుంటూరులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు 2014 లో ఏదైతే విశాఖపట్నంలో జగన్ మోహన్ రెడ్డి గారి తల్లి గారు పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసినప్పుడు విశాఖపట్నం మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేశారు అక్కడ కడప నుండి పులివెందుల నుంచి వచ్చినటువంటి అల్లరి మూకలు రౌడీ మూకలు గజ దొంగలందరూ కలిసి విశాఖపట్నాన్ని భయభ్రాంతులకు గురిచేస్తే వారందరూ కూడా ఏకమై విజయం గారిని ఓడించడం జరిగింది ఇప్పుడు అదే కష్టంతో విశాఖపట్నాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు మరలా ఈ రోజున తల్లిగారు చెల్లిగారు ఇన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది చెల్లెలుగా దత్త తీసుకున్నటువంటి వాళ్ళలో ముఖ్యులు రజనీ గారు అదే స్ట్రాటజీని గుంటూరులో ప్రవేశపెట్టబోతున్నారు వాళ్ళ చెల్లిగారి కోసం దత్త చెల్లిగారి కోసం దాంతోపాటు ఈవిడ గారు కూడా ఏదైతే చిలకలూరుపేటలో ఆవిడ చేసినటువంటి అరాచకాలు కానివ్వండి అవినీతి కానివ్వండి ఆయనకు బాగా నచ్చినాయి చిలకలూరుపేటలో కూడా ఇదే చేశారు పుల్లారావు గారు కానివ్వండి టీడీపీ నాయకులు పుల్లారావు గారు కానివ్వండి వైసీపీ నాయకులు రాజశేఖర్ గారు కానివ్వండి అట్లానే ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు గారు కానివ్వండి వారి ఫ్లెక్సీలు ఎక్కడా కూడా లేకుండా చేసినటువంటి సందర్భం మనకు తెలుసు అంటే కనీసంగా ఈవిడ రాజకీయాల్లోకి వచ్చి ఎంతకాలం అయింది పట్టుమని రాజకీయాల్లోకి వచ్చి 6 సంవత్సరాలు కాలేదు ఈవిడ వాళ్ళ మామగారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని చిలకలూరుపేటలో పుల్లారావు గారి కాళ్ళు పట్టుకొని నేను సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతా ఉన్నాను 100 కోట్లు సొమ్ము నా దగ్గర ఉంది ప్రజలందరికీ కూడా ఉపయోగపడతానని చెప్తే పుల్లారావు గారు రోజున ఆదరించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని వారి కుటుంబాన్ని ఆదరించారు తర్వాత ఈవిడ పరిస్థితి తెలిసిన తర్వాత ఈవిడంతా అబద్ధాల మాటలని చెప్తా ఉన్నారు ఈవిడ దగ్గర అంతా కన్నింగ్ నేచర్ ఉంది ఎక్కడా కూడా మనుషుల్ని మనుషులుగా చూడదు అహంభావంతో కూడుకున్నటువంటి ఈమెని పుల్లారావు గారు పక్క పెట్టడం జరిగింది దాంతో ఆమె వెంటనే ఒకే పక్షాన్ని గుడి చేరతానట్టుగా వైసీపీలో చేరటం స్వయంగా ఆమె చెప్పింది నేను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను టికెట్ అని చెప్పటం తర్వాత మళ్ళీ డబ్బులు పెట్టి మంత్రి కొనుక్కుంటాను చెప్పటం ఇవన్నీ జరిగిపోయిన సంఘటన తర్వాత ఎవరు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడానికి వీల్లేదు ఏ అమ్మవారి పోలికైనా నేనే చిలకలూరుపేటలో ఏ దేవుడి విగ్రహం పెట్టాలని కూడా నేనే ఉండాలి ఏ శ్మశానంలో అర్ధరాత్రి పూజలు చేయాలి క్షుద్ర పూజలు చేయాలన్నా నేనే ఉండాలని చెప్పి ఆవిడ అన్ని ఆంక్షలు పెట్టి అక్కడ మాత్రం తన యొక్క హవాన్ని నడిపించింది ఇదంతా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చారు బాగా చిలకలూరు పెట్ట ప్రజలందరినీ బాగా వేధించామమ్మా పీల్చి పిప్పి చేసాను ఇక గుంటూరు పట్టణంలో కనుక మనం పాగా వేస్తే ఆ ఎఫెక్ట్ గుంటూరు జిల్లా మొత్తం తగులుద్ది కాబట్టి నువ్వు గుంటూరు రావడం మంచిదని చెప్పి ఏదో మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి వైశ్య కులానికి చెందినటువంటి గిరిగారిని మోసం చేసి మరలా మిమ్మల్ని ఇక్కడ పెట్టడం జరిగింది అంటే నేనైతే స్వయంగా చెప్తా ఉన్నా 1989 నుంచి ఎన్నికలు నేను చూస్తా ఉన్నా 1994 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉన్నా ప్రతి ఎన్నికల్లో కూడా నా పార్టిసిపేషన్ ఉంది గుంటూరు పట్టణంలో గుంటూరు చుట్టుపక్కల గ్రామాల్లో నా పార్టిసిపేషన్ ఉంది ఏ రోజు కూడా ఏ ఎన్నిక జరిగినా కూడా ఆ ఎన్నికలప్పుడు జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు తప్పితే ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ గుంటూరు పట్టణంలో ఎక్కడ ఎటువంటి సంఘర్షణ జరిగినటువంటి సందర్భం లేదు అమ్మగారు రజనీ గారు గుంటూరు పట్టణంలో అడుగుపెట్టిన మరుక్షణమే మరుసటి రోజే జనసేన పార్టీ వారితో ఫ్లెక్సీ వివాదం పెట్టుకున్నారు దాని ద్వారా పాపులర్ అంటే మంచి పని చేస్తే పాపులారిటీ రావడానికి చాలా టైం పడుతుంది చెడు పని చేస్తే క్షణాల మీద అంటే అది సామెత చెప్తారు పెద్దలు కారు కన్నా స్పీడ్గా వెళ్ళేదంటే పుకారని అట్లానే చెడు పని చేస్తే ఈవిడ గారు బాగా పాపులర్ అవ్వచ్చని ఈవిడ తెలిసినటువంటి ఒక స్ట్రాటజీ అక్కడ చిలకలూరుపేటలో వీరి మామగారి కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం చాలా మంచి కుటుంబం వారు కూడా ఈమె శేషలు తల్ల పట్టుకొని అమ్మ
इंक चाले राजकीय पानी मंच पेरंत पोता लक्ष्मीनारायण गार वाल मरद गोपी गार हस्बैंड कुमार स्वामी गार एंत मोत्तुकुन्नावड़ अहंकार बाग डबुन जगन मोहन रेड्डी वेनकुन्ना तरह कार व्यक्त भयभ्रांत केकल वेस्ट मे आगेवर चुनाव व्यक्त मरला गुंपरी आफीस पै रूर एवरते तेलुगुदेश पार्टी संबंधी जनसेन पार्टी संबंधी कार पगलगोटारो वाले मरला आफीस पै दाड़ चार अभी चला दाड़ चुके ఈవిడ ఆఫీస్ అద్దాల పగిలిపోల ఎక్కడ కూడా అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పగలగొట్టడానికి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరుపడి ప్రతి రూమ్ పగలగొట్టారు ప్రతి అద్దం పగలగొట్టారు కనపడ్డ ప్రతి మనిషిని కొట్టారు కానీ ఇక్కడ మాత్రం ఈవిడ ఆఫీస్ అద్దం ఒకట పగలలేదు ఈవిడ ఆఫీస్ లో కుర్చీ ఒకట పగలలేదు ఈవిడ ఆఫీస్ లో చైర్ టేబుల్ ఒకట కూడా పగలలేదు ఆ బిల్డింగ్ ఉన్నటువంటి అద్దాలు మాత్రమే అంటే ఆ బిల్డింగ్ ఆవర్ది కాదు కేవలం అద్దెదారు మాత్రమే అక్కడ అంటే అక్కడ కూడా ఆ ఆస్తి నష్టం జరగడానికి వీలేదు అంటే ఆవిడ ప్లాన్ అటువంటిది కుట్రలు కుతంత్రాలు చేయడంలో సీరియల్ లో ఉన్నటువంటి లేడీ విలన్కి సంబంధించినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆవిడ ఈవిడ కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి పోలీస్ వారు కూడా మీరు ప్రజలకు నిజం తెలిసే విధంగా సీసీ ఫుటేజ్ ని బయట పెట్టాలి ఎవరైతే ఈ కుట్రలో పాల్గొన్నారో వారందర్ని ప్రజల ముందు ఉంచాలి వారిని శిక్షించాలి మేము కూడా అదే కోరుతున్నాం మేము మా పార్టీ వారు మా సంబంధించిన పార్టీ వారు చేశారు మీరు ఎట్లా ఉన్నారో ఏదైతే టీడీపీ వాళ్ళు చేశారు అంటా ఉంటారో ఆవిడైతే నిన్న కెమెరాల ముందు ఏడవడానికి నటించింది కానీ ప్రయత్నించింది కానీ పాపం ఏడుపు రాల ఆ గ్లిజరెడ్ ఎవరు ఇచ్చినట్లేదు ముందర ఈవిడేమో టీడీపీ వారు చేశారని చెప్తారు ఆ సాక్షి పేపర్లలో జనసేన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తా ఉంటారు అంటే వీళ్ళకన్నా కూడా సాక్షి పేపర్ గాని ఉండి సాక్షి పత్రిక గాని ఉండి చాలా ముందు ఉంటది అంటే పక్కన ఐపాక్ వాళ్ళు అందిస్తా ఉన్నారు ఇవిడికి మా వాళ్ళు చెప్తా ఉన్నారు కొంతమంది వెళ్ళారు అక్కడికి ఈవిడ మాట్లాడుతూ ఉంటే ఇట్లా అంటున్నారంట వీళ్ళతో అంటే ఏడవ మరి ఐపాక్ వాళ్ళు అంటే వాళ్ళు పక్కన అడిగారు ఏంటంటే ఏడవమని చెప్తా ఉన్నావు చెప్తా ఉన్నారంట వాళ్ళు ఇటువంటి సంఘటనల్ని గుడ్డూరు ప్రజలు నమ్మరు దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ మిత్రులు కూడా చెప్తా ఉన్నాం ఇటువంటి సంఘటనలు ప్రవేశపెట్టేటువంటి రజనీని మీరే తిరస్కరించాలి ప్రజల కోసం పనిచేసే వాళ్ళని మీరు తీసుకురండి మరలా ఇంకొక కార్డు బీసీ కార్డు అని బీసీ కార్డు ఈవన ఎప్పుడైతే గుంటూరు వచ్చారో ఆవిడ కులానికి సంబంధించినటువంటి ముత్రాసు సంబంధించినటువంటి అంటే తెలంగాణలో ఉంటే కృష్ణయ్యని తీసుకొచ్చింది బీసీ కృష్ణయ్యని అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బీసీ నాయకులు ఆవిడ పనికిరాల ఆ కృష్ణయ్యని తీసుకొచ్చి ఆవిడ కులానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర ముత్తరాజు కుటుంబం ముదిరాజు కుటుంబం ముదిరాజు సంఘం యొక్క ఆఫీసును గుంటూరు పట్టణంలో ప్రవేశపెట్టారు అంటే ఈరోజు కులం గుర్తు వచ్చిందా మీకు 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు 4.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు ఏ రోజైనా మీ ముదిరాజు కుటుంబం గురించి ముదిరాజు సభ్యుల గురించి సంఘ సభ్యుల గురించి మీరు ఆలోచన చేశారా ఈరోజు రాజకీయ లబ్ధి పొందాలని బీసీ మహిళలు చెప్తా ఉంటారా మీరు దయచేసి రజనీ గారు మేము ఒకటే విన్నవిస్తా ఉన్నాం మేము ప్రశాంతంగా బ్రతికేటువంటి గుంటూరు పట్టణంలో నివసిస్తా ఉన్నాం దయచేసి ఏదైతే పులివెందుల రాజకీయాలను మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రవేశపెట్టారో అటువంటి రాజకీయాన్ని మా గుంటూరు పట్టణంలో మీరు ప్రవేశపెట్టొద్దని రెండు చేతులు ఎత్తి మీకు వేడుకుంటా ఉన్నాం ఒకవేళ మిమ్మల్ని చిలకలూరిపేట ప్రజలు తిరస్కరిస్తే ఆగిపోండి ఒకసారి మరలా మీరు నమ్మకం కలిగిన తర్వాత చిలకలూరిపేట పోండి లేదు మీ ఇష్టం వచ్చినట్టు పులివెందులు పోయి పోటీ చేసుకోండి పులివెందులు అయితే చక్కగా గెలిపిస్తారు అన్నయ్య గారు మిమ్మల్ని కాబట్టి గుంటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైతే రజనీ గారు గుంటూరులో అడుగుపెట్టిన తర్వాత ఈ అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయో ప్రత్యేకంగా ఈవిడ గారు రచించినటువంటి స్క్రిప్ట్ ఇది సొంత నిర్ణయంతోనే ఈవిడ నెగటివ్ పబ్లిసిటీ మీద ఆధారపడి ఆ నెగటివ్ పబ్లిసిటీని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తీసుకెళ్ళి ఏదో సింపతి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈ సంఘటనకి రజనీ గారి ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి సంఘటనకి టీడీపీ వారికి కానీ గుంటూరు పట్టణంలో ఉన్న ప్రజలు ఎవరికి కూడా సంబంధం లేదని తెలియజేస్తూ ఉన్నాం కానీ పోలీసు వారు మాత్రం పాపం ఒక సంఘటన జరిగింది
మంత్రిగారు ఆవిడ ఒకటే మన ఫోన్లో బూతులు తిడతా ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయండి వీళ్ళని అరెస్ట్ చేయండి అని కానీ వారు చాలా మటుకు మేము 90% నిజాయితీగా ఉన్నారని అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆవిడ ఏదైతే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చెప్తా ఉన్నారో వాళ్ళ జోలు ఎవరు జోలు రాలి కాదు వాళ్ళు కేసు క్లోజ్ చేయాలి కదా దారిని పోయి పిల్లలందరినీ తీసుకెళ్ళారు ఎవరైతే కొంచెం తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను వాళ్ళందరినీ తీసుకెళ్ళారు వాళ్ళు కేసు క్లోజ్ చేసుకోవడం అప్రతి చేసి కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం దీనిపై సమగ్ర విచారణ జరపాలి నిజమైనటువంటి బాధ్యులకు శిక్ష పడే విధంగా పోలీసులు ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం।